బాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించినా నటించకపోయినా ఏమాత్రం చరిష్మా తగ్గని నటుడు పవన్ కళ్యాణ్. పవన్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. పవన్ తొలి రోజు రికార్డులు అందుకోవడం ఇతర హీరోలకు అంత సులభం కాదు. అయితే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఎవ్వరికీ పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఈయనతో సినిమా చేయాలంటే నిర్మాత 50 కోట్లు ఇవ్వక తప్పదు. కాని ఇదే పవన్తో తొలి సినిమాను చాలా తక్కువ పారితోషికంతోనే చేశాడు అల్లు అరవింద్. అప్పట్లో పవన్ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చిరంజీవి తీసుకున్న జాగ్రత్తలు మాత్రం ఎన్నో. తమ్ముణ్ణి పర్ఫెక్ట్గా లాంచ్ చేయడానికి చాలామంది దర్శకులను చెక్ చేసుకున్న తర్వాత చిరంజీవికి ఈవీవీ సత్యనారాయణ కుదిరాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ను లాంచ్ చేసే బాధ్యతని అల్లు అరవింద్కు అప్పగించారు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఖయామత్ సే ఖయామత్ తక్ అనే చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు ఈవీవి సత్యనారాయణతో తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్టుగా మార్పులు చేయించి తీశారు. ఓ స్టార్ హీరోకి ఎంత బడ్జెట్ పెడతారో పవన్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు. టాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ మొత్తం ఈ సినిమాలో ఉంటారు. స్టార్ హీరోయిన్ రంభతో ఐటెం సాంగ్, ఇక అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ హీరోయిన్, ఇలా భారీగానే ఈ ప్రాజెక్టును తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్కు ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నెలకు 5,000 చొప్పున ఇచ్చాడట నిర్మాత అల్లు అరవింద్. మొత్తం కలిపి 50,000 లోపే ఉంటుందట. సినిమా యావరేజ్గానే ఆడినా పవన్ కళ్యాణ్కు రావలసిన గుర్తింపైతే వచ్చింది. 5,000తో మొదలై 50 కోట్లకు తన రేంజ్ పెంచుకున్న పవన్ 25 ఏళ్ల ప్రయాణం అద్భుతమే. హిట్టు ఫ్లాఫ్లతో పని లేకుండా స్పెషల్ క్రేజ్తో టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా పవన్ ప్రయాణం కొనసాగిస్తున్నారు.